ఇది ఒక చిట్టి కథ కథ పేరు రాజుగారి వంటవాడు సింహకేతుడనే రాజు వద్ద గంటన్న అనే వంటవాడు ఉండేవాడు వాడు రాజుగారి కొక్కరికి మాత్రమే వంట చేసేవాడు అందరూ వాణ్ణి రాజుగారి వంటవాడు అనేవారు ఒకసారి రాణిగారి తమ్ముడు అక్కను చూడవచ్చాడు ఆమె గంటన్నకు రాజుగారితో పాటు తన తమ్ముడికి వంట చేయమన్నది గంటన్న చేయనన్నాడు రాణి భటులను పిలిచి గంటన్నను అప్పటికప్పుడు లాక్కుపోయి సభలో ఉన్న రాజుగారికి ఫిర్యాదు చేయమన్నది రాజు గంటన్నను రాణిగారి మాటను ఎందుకు ధిక్కరించావని అడిగాడు దానికి గంటన్న ప్రభు నేను మీకు మాత్రమే వంటవాణ్ణి ఈ సంగతి అందరికీ తెలుసు అన్నాడు రాజు గర్వంగా మీసారు దువ్వుకుని గంటన్నకు ఒక ముత్యాలహారం బహూకరించి వాడి ఆత్మాభిమానాన్ని సభలో మరింత తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో నీకు వంద వరహాలు బహుమతి ఇస్తాను రాణిగారి తమ్ముడికి వంట చెయ్యి అన్నాడు గంటన్న వెంటనే అలాగే ప్రభు అన్నాడు రాజు ఆ జవాబుకు ఆశ్చర్యపోయి ఇందాక నాకు తప్ప మరెవ్వరికీ వంట చెయ్యనన్నావు ఇప్పుడు వంద వరహాలకు ఆశపడా మరొకరికి చేస్తానంటున్నావు అని ప్రశ్నించాడు అందుకు గంటన్న అదేం లేదు ప్రభు ఇందాక చేయనన్నది రాజుగారి వంటవాడినన్న ఆత్మాభిమానంతో ఇప్పుడు చేస్తానంటున్నది మీ మాట మీది గౌరవంతో ప్రభువుల మాటను ఒక వంటవాడు తోసిపుచ్చాడన్న అపఖ్యాతి తమరికి రాకూడదు కదా అన్నాడు సింహకేతుడు వాడి జవాబుకు చాలా సంతోషించి ఇస్తానన్న వంద వరహాలకు మరొక వంద కలిపి బహూకరించాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు చెప్పి చేసిన మోసం రాజీవుడనే అతడికి కచేరీలో కొత్తగా ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరిన మొదటి రోజున అక్కడే పనిచేస్తున్న రాఘవ అనే అతను రాజీవుడితో ఇదిగో చూడు ఈ కచేరీలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు కనబడితే చాలు అప్పులు అడుగుతారు అప్పు మాత్రం త్వరగా తీర్చరు అంటూ హెచ్చరించాడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగింది నెలాఖరుకు అందరికీ జీతాలు ఇచ్చారు తనను ఎవరన్నా అప్పు అడిగితే కుదరదని చెబుదామని రాజీవుడు గట్టిగా నిశ్చయించుకున్నాడు అయితే రోజులు గడిచినా ఎవరూ అతన్ని అప్పు అడగలేదు ఒకరోజు రాఘవ రాజీవుడు బజారుకు సరుకులు కొనడానికి బయలుదేరారు రాఘవ కావలసిన సరుకులన్నీ తీసుకుని మొత్తం డబ్బు ఎంత ఇవ్వాలో చెప్పమన్నాడు కొట్టువాణ్ణి కొట్టువాడు చెప్పిన మొత్తానికి అతడి దగ్గర యాభై రూపాయలు తక్కువగా ఉన్నవి అప్పుడు రాఘవ రాజీవుడితో తీసుకున్న సరుకులు తిరిగి ఇచ్చేయడం ఎందుకు ఒక యాభై రూపాయలు సర్దు రేపు కచేరీకి రాగానే ఇస్తాను అన్నాడు రాజీవుడు సరేనని ఇచ్చాడు అయితే ఎన్ని రోజులు గడిచినా రాఘవ తను తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోయేసరికి రాజీవుడు దాని సంగతి అడిగాడు వెంటనే రాఘవ అదేమిటి నేను ముందే చెప్పాను కదా ఈ కచేరీలో అప్పులు ఇస్తే అంత త్వరగా వసూలు అవ్వవని కొన్నాళ్ళు ఓపికపట్టు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అన్నాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు పుర్రెతో పుట్టిన బుద్ధి పరమ పిసినారి జమీందారు పాపారాయుడికి ఎప్పుడైనా గుడికి వెళితే పూజారికి దక్షిణగా ఏదైనా ఇవ్వడం దేవుడికి కొబ్బరికాయ పగల కొట్టడం పాదరక్షల కాపలా కుర్రాడికి ఏదైనా ఇవ్వడం ఇష్టం ఉండేది కాదు జమీందారు పిసినారి తత్వం బాగా ఎరిగిన పూజారి గురులింగయ్య ఆయనను నోరెత్తి ఏమీ అడిగేవాడు కాదు ఒక మహాశివరాత్రి పర్వదినాన జమీందారు పాపారాయుడు మొదటి వ్యక్తిగా గుడికి రావడమే కాక పూజారి గురులింగయ్యకు ఒక కాణి దక్షిణగా పళ్ళెంలో వేశాడు అంత చిన్న బోణీతో మనసు బాధపడ్డ పూజారి గురులింగయ్య జమీందారుతో తమ వంటి గొప్పవారి నుంచి కానీ దక్షిణగా స్వీకరించడం నాకెంతో అవమానంగా ఉంది దయచేసి మరొక కాణి దక్షిణగా ఇవ్వండి అన్నాడు ఆ మాటలతో ఒళ్ళు మండిన పాపారాయుడు ఇంకొక కాణి ఇచ్చి మళ్ళీ రెండోసారి మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లేదు అంటూ ఇచ్చిన కాణి తీసుకుని గుడి బయటకు నడిచాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే